తను మా దగ్గరికి యాక్చువల్గా కన్సీవ్ కావాలని అనుకుంటున్నానని వచ్చింది. పెళ్ళై 1 ఇయర్ అయింది, కానీ ఒక 6 మంత్స్ నుంచి తను ఎవ్రీ 15 డేస్ నుంచి బ్లీడింగ్ అవుతా ఉంది మేడం. ఎట్లా ఏంటి, హౌ టు డూ, నేను కన్సీవ్ అవ్వాలనుకుంటున్నానంటే సరే బేసిక్ స్కాన్ అయితే చేద్దాం ఫస్ట్, ఎలా ఉంటుంది ఏంటని స్కాన్ చేసి ఫర్ అస్ వివర్ వెరీ మచ్ అస్టానిష్డ్, ఎందుకంటే ఆల్మోస్ట్ ఇట్ ఈస్ అరౌండ్ 12 సెంటీమీటర్స్ టు 8 సెంటీమీటర్స్ ఉంది ఫైబ్రాయిడ్. మామూలుగా యూట్రస్లో 3 ప్లేసెస్లో వస్తుంది, ఎండోమెట్రియము, మయోమెట్రియము అని పైన సీరస్ అని. ఒకవేళ కనుక ఎండోమెట్రియం వచ్చేది ఉంటే పాపం ఎప్పుడో తెలిసేది, మయోమెట్రియంలో వచ్చేది ఉంటే కూడా బ్లీడింగ్ ప్రాబ్లమ్స్ ఎప్పటి నుంచో వచ్చేవి. సీరియస్గా వచ్చేసరికి అది ఎప్పుడైతే ప్రెషర్ ఎఫెక్ట్స్ కనుక అదర్ పార్ట్ మీద పడ్డాక అప్పుడు ఆమెకు తెలిసింది. సో మేము చేసి చూసాము. అంతకు రోజులనైతే మేము లాపరోస్కోపీ చేసేవాళ్ళం, కానీ ఇప్పుడు ఏంటంటే రీసెంట్ కాన్సెప్ట్లో వీ షుడ్ నాట్ యూజ్ ద మార్సలేటర్, అంటే ఆ ఫైబ్రాయిడ్ వేరే ఏదైనా కార్సినోమా అది కనుక ఉంటే అది మనం మార్సలేటర్ దాకా వెరీ స్మాల్ బిట్స్ కనుక కట్ చేస్తే మనము డయాగ్నోస్ చేయలేమని రీసెంట్గా వచ్చింది కాబట్టి మేము ఓపెన్ అబ్డోమినల్ ఓపెన్ చేసి ఆ గడ్డ తీసి మేము టెస్ట్కి పంపించాము. ఇట్స్ టోటలీ ఆఫ్ మయోమాని అనుకోండి, బట్ స్టిల్ వీ ఆర్ సెండ్ ఫర్ ద ఇన్వెస్టిగేషన్, బట్ ఇట్ ఈస్ ఫ్రమ్ ద సీరియస్ కాబట్టి ఓన్లీ ఒక 1-1.5 ఇయర్ ప్రెగ్నెన్సీ రాకుండా ఉంటే బాగుంటుంది అంతే, ఆ తర్వాత షీ కెన్ హ్యావ్ ఏ హ్యాపీ నార్మల్ లైఫ్. నాకు 22 ఇయర్స్, మ్యారేజ్ అయ్యి 1 ఇయర్ అవుతుంది. మేము పిల్లల కోసం ట్రై చేస్తున్నాం, అందుకని ప్రతిమ హాస్పిటల్ని డాక్టర్ కన్సల్ట్ అవ్వడానికి వచ్చాము. కానీ మేడం స్కాన్ చేసి చెక్ చేసి ఫైబ్రాయిడ్ ఉందని చెప్పారు, 12 సెంటీమీటర్స్ ఆఫ్ ఫైబ్రాయిడ్ ఉంది అన్నారు. అంటే 10 సెంటీమీటర్స్ స్లోప్ ఉంటే లాప్రోస్కోపీ చేయగలరన్నారు, కానీ 12 సెంటీమీటర్స్ ఉండడం వల్ల ఓపెన్ సర్జరీ చేయాల్సి వచ్చింది. ఇప్పుడు నేను చాలా ఆరోగ్యంగా ఉన్నాను. ఐ జస్ట్ వాంటెడ్ టు టెల్, ఎందుకంటే కొన్ని తెలియకుండానే ప్రెషర్ సిమ్టమ్స్ వస్తే కానీ తెలియదు సీరియస్ టైప్ ఆఫ్ ఫైబ్రాయిడ్ ఉంటే. అదే మయోమెట్రియల్ కానీ ఎండోమెట్రియల్ కానీ ఉంటే తెలిసేది. డన్ ద సర్జరీ, ఎవ్రీథింగ్ వాజ్ గుడ్, లిటిల్ బిట్ మోర్ బ్లడ్ లాసేజ్ ఉండింది, దానికి కొంచెం బ్లడ్ ఈ రోజుల్లో ఐరన్ ఇంజెక్షన్స్ ఇస్తున్నాం కాబట్టి అవన్నీ ఇచ్చాము. షీఈస్ ఫైన్ నౌ, షీఈస్ టుడే షీఈస్ లివింగ్.